ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, విభజన చట్టంలోకి హామీలను నెరవేర్చలేమంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడాన్ని ఖండిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నేతలు గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టి వైఖరి బహిరంగమైందన్నారు. గత కొన్నేళ్లుగా నరేంద్ర మోడీ ఏపీని మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్కేఎస్వి కుమార్, సిపిఎం కొండయ్య, శంకర్రావు, హేమంత్ కుమార్, మార్కండేయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడమే కాకుండా ఈరోజు కోర్టుని, సుప్రీంకోర్టుని కూడా మరి తప్పుదోవ పట్టించేయడానికి దొంగ అఫిడవిట్లు మరి దాఖలు చేసింది. ఈరోజు లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి లోటు బడ్జెట్ మరి కాగ్ నివేదిక ప్రకారం 16,000 కోట్లు ఉంటే కేవలం 417 కోట్లే. మరి కాగ్ నివేదిక తెలిపినప్పటికీ కూడా దొంగ అఫిడవిట్ల ద్వారా మరొక్కసారి మరి ఆంధ్రప్రదేశ్కు పునర్విభజన చట్టంలో రావాల్సినటువంటి రాయితీల్ని మరి తప్పుడు తరకల ద్వారా సుప్రీంకోర్టుకి ప్రవేశపెట్టింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రభుత్వం ద్వారా ఈరోజు నిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం కోర్టు ద్వారా ఏవైతే తప్పుడు లెక్కలు ఉన్నాయో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోర్టుకి మరొకసారి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలకు నిజాలు చెప్పవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, మరి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు ముఖ్యంగా మనం అంతా గిరిజన ప్రాంతాల్లో గిరిజన విశ్వవిద్యాలయాన్ని మరి అట్టనే నిర్మించాలని, ఈరోజు ఏదైతే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిందో దానికి నిరసనగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు మరి బీజేపీ ప్రభుత్వం పైన మరి డిమాండ్ చేస్తా ఉన్న నిరసన కార్యక్రమాలు ఈరోజు